హాయ్ వ్యూస్, వెల్కమ్ టు HN9TV. ఈ రోజు మన టాప్ ఆఫ్ ద టౌన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద రాజు గారు మనతో ఉన్నారు. కొంతమంది ఏపీ వైడ్ నెగటివిటీ స్టార్ట్ అవుతుంది అంటారు, దానికి మీరేం సమాధానం? జగన్ గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే రోజు తిట్టి వాళ్ళు బోళన్ మందు లేరా? ఎవరైనా ఒక్క పథకం జగన్ గారి పథకం బాగుందని ఏ ప్రతిపక్షమైనా ఎప్పుడైనా పొడుతుంది చూసారా? ఎప్పుడు పొగడరు కదా. ఉంటాయి లోటుపాట్లు, ఉంటుంటాయి ఏ ప్రభుత్వంలో అయినా. ఇన్ని స్కీమ్స్ చేసినప్పుడు 100 స్కీమ్స్, ఇవాళ 96.8% కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరితే మీరు గట్టి పోటీ ఇవ్వగలరా? అవతల వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు. వైఎస్ఆర్సీపీ పుట్టక ముందు నుంచి కూడా మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, సో మీకు మంత్రి పదవి రాలేదని ఏ రోజైనా బాధపడ్డారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయా ఫ్లెక్సిబిలిటీ ఆయనకు ఉంది, ఇంకా ఉంది, అయిపోయిందా? వశిష్ట వంతెన విషయానికి వస్తే అన్ని ప్రారంభోత్సవాల దగ్గర ఆగిపోయాయి, శంకుస్థాపనల వరకు ఆగిపోయాయి. సో నెక్స్ట్ ఏం చర్యలు? అడ్వెన్స్ యాక్షన్ ఇచ్చే టైంలో, టెండర్లు పిలిచే టైంలో కొంతమంది దీని మీద కోర్టుకు వెళ్ళటం, కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళటం. జనసేన టీడీపీ వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నప్పుడు వాళ్ళకి అభ్యంతరం చెప్పడం కారణం? అభ్యంతరం ఎందుకు? ప్రజలే చెప్తారు కదా, ఒక మంచి పని చేస్తుంటే దాన్ని దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటారు కదా, దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాం. టీడీపీ హయాంలో టిట్కో ఇళ్ళని, మంజూరైనటువంటి ఇళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపేసింది అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎందుకు అట్లయిపోయారు? అది టిట్కో ఇళ్ళే తేలైపోయినందుకు ఏమనుకోవాలి మిమ్మల్ని? టీడీపీ జనసేన పొత్తు ఉంటే మీరు గెలుస్తారని? పొత్తు కాదు కదమ్మా, టీడీపీ జనసేన కొత్త పొత్త ఏముంది? గతంలో అన్ని పార్టీలు కలిసి జగన్ గారి మీద పోటీ చేసిన సందర్భాలు. పవన్ కళ్యాణ్ నర్సాపురంలో నిలబడితే మీరు వేరే నియోజకవర్గానికి మారుతారా? ఇదే నియోజకవర్గంలో అవతల వ్యక్తి ఎవరన్నది నేను ఎప్పుడు చూడం. పవన్ కళ్యాణ్ వచ్చినా, గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు వస్తారు, చిరంజీవి గారు వస్తారని ఎవరు వచ్చినా ఇబ్బంది ఏమిలే. అవతల వ్యక్తి ఎవరన్నారు కాదు. HN9TV రీసెర్చ్ చేసినప్పుడు ప్రజల్లో కొన్ని అపోహలు అయితే ఏర్పడ్డాయి సార్, కొన్ని క్వశ్చన్స్ వాళ్ళ సందేహాలు తీర్చడం కోసం మాత్రమే. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి సార్. టీడీపీ జనసేన పొత్తు ఉంటే మీరు గెలుస్తారని అనుకుంటున్నారా? కొత్త కాదు కదమ్మా, టీడీపీ జనసేన కొత్త ఏముంది? గతంలో అన్ని పార్టీలు కలిసి జగన్ గారి మీద పోటీ చేసిన సందర్భాలు. గతంలో 2014లో టీడీపీ జనసేన బీజేపీ అన్ని పక్షాలు కలిపే కదా పోటీ చేసింది, అప్పుడు కూడా ఎదుర్కొన్నాం కదా, ఇప్పుడు కూడా పోటీ చేస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఎన్ని రాజకీయ పార్టీలు కలిసినా మేము ఇండివిజువల్గానే పోటీ చేస్తాం, ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలే మమ్మల్ని ఆదరిస్తారు. కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరితే మీరు గట్టి పోటీ ఇవ్వగలరా? అవతల ఏ వ్యక్తి అన్నది మనం ఏమున్నామా? పోటీ చేసే వాళ్ళకి బలమైన వాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, చాలామంది ఉంటారు, అలా ఎప్పుడూ చూడలా. అధికారం ఉన్నప్పుడు పోటీ చేసాం, అధికారం లేనప్పుడు పోటీ చేసాం. అవతల వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు, ప్రజలకి వారించుకుంటారు ఎవరు అవసరం. మాకు అవతల వ్యక్తిని చూడవలసినటువంటి అవసరం పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రజలు కష్టపడే వాళ్ళని ఆదరిస్తారు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం నాకు నిజవర్గంలో ఉంది. కానీ కొంతమంది ఏపీ వైడ్ నెగటివిటీ స్టార్ట్ అవుతుంది అంటారు, దానికి మీరేం సమాధానం? చేసేవాళ్ళు చేస్తారమ్మా, దుష్ప్రచారం ఎందుకు చేయరు? జగన్ గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే రోజు తిట్టి వాళ్ళు బోళన్ మందు లేరా? ఎవరైనా ఒక్క పథకం జగన్ గారి పథకం బాగుందని ఏ ప్రతిపక్షమైనా ఎప్పుడైనా పొగుడుతుంది చూసారా? ఎప్పుడు పొగడరు కదా. కానీ ప్రజల నిర్ణయం కావాలి. ఈ చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా, అల్టిమేట్ జడ్జి ఎవరు, జడ్జిమెంట్ ఎవరు? ప్రజలే కదా. ప్రతిపక్ష నాయకుల గురించి మేము పాలన చేయం కదా, ప్రజల గురించి పాలన చేస్తాం. ప్రజలకు ఏది అవసరం అవుతుందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.
ఉంటాయి, లోటుపాట్లు ఉంటుంటాయి. ఏ ప్రభుత్వంలో అయినా ఇన్ని స్కీమ్స్ చేసినప్పుడు 100 స్కీమ్స్ ఇవాళ 96.8% మనము సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా అమలు చేస్తున్నామే. ఇంకా ఉండుంటాయి 1-2% లేకపోకుండా ఉండవు. అవి కూడా ప్రయత్నం చేస్తున్నాం, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ఇంకా ఇంకా సంవత్సరంన్నర ఉంది, 3 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడేముంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లోనే ప్రజలు ఒక నమ్మకం ఏర్పడింది, చెప్పిన మాట చేయగలడం అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఏర్పడింది, చేసి చూపిస్తూ ఉన్నాం. ఇవాళ ఇంతవరకు 1000 కోట్ల రూపాయలు నశాపురం నియోజకవర్గంలో అవుతాయని నేనే ఊహించలా, కానీ ఈ ప్రభుత్వంలో సాధ్యమని ప్రజలు నమ్మేలా ఈ పన్నులు పురోగతిలోనే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పుట్టక ముందు నుంచి కూడా మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, సో మీకు మంత్రి పదవి రాలేదని ఏ రోజైనా బాధపడతారా? ఇప్పుడు అందరూ ఉంటారు, 175 మంది శాసనసభ్యులు గెలుస్తాము, అందరికీ రావు కదా. ఖచ్చితంగా పార్టీ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయా ఫ్లెక్సిబిలిటీ ఆయనకు ఉంది. ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, కొంతమంది ఫస్ట్ ఫేజ్లో అవకాశం ఇచ్చారు, కొంతమంది సెకండ్ ఫేజ్లో అవకాశం ఇచ్చారు, ఇంకా ఉంది, అయిపోయిందా? అందువల్ల ఒక రాజకీయ పార్టీలో అందరికీ ఒకేసారి ప్రాతినిధ్యం అన్నదే దక్కదు, దాన్ని నాయకుడికి అవకాశం అందరూ ఇవ్వాలి. మీకన్నా ముందు వచ్చిన రంగరాజు గారికి మంత్రి పదవిని కట్టబెట్టడం తప్పేముంది, ఆయన సమీకరణాలు సీనియారిటీని బట్టి జగన్ గారిని తీసుకున్నటువంటి నిర్ణయం, ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఖచ్చితంగా నర్సాపురానికి హెడ్ క్వార్టర్స్ రావడానికి మీరు చాలా విధాలుగా ప్రయత్నం అయితే చేశారు, బట్ నర్సాపురానికి హెడ్ క్వార్టర్స్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేయాలన్నటువంటి ఆలోచన ఒక జగన్మోహన్ రెడ్డి గారే తీసుకోగలిగాడు. లాస్ట్ గవర్నమెంట్లో తెలంగాణలో ఉన్న నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి తీసుకోలేకపోయాడు, ఆ ధైర్యం చేయలేకపోయాడు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి చేరువేయాలని, పరిపాలన వికేంద్రీకరణ చేయాలని, అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలని, ఆ ఎయిమ్తోటే ఈ రోజున 13 జిల్లాలను 26 జిల్లాలుగా బైఫర్కేట్ చేయటం జరిగింది. భౌగోళికంగా ఆలోచించి ఎక్కడెక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏరియాస్లో కొన్ని చోట్ల నేను స్వార్థం ఉంది, నా నియోజకవర్గంలో రైట్ ఉంది కాబట్టి నేను అడిగేటువంటి హక్కు ఉంది. నిర్ణయం ముఖ్యమంత్రి గారు, నా వరకు నేను కోరుకుంటూ ఉన్నా, కానీ ఇది 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం. దీని మీద మీరు పట్టు కోల్పోయారని ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఒకటి, ఈ నియోజకవర్గానికి ఏ రకంగా అయితే లాభం జరుగుతుందో దాన్ని ఉపయోగించుకుని కదా ఇప్పుడు అక్కడ నేను నాకు అది రాలేదని నేను దిగు చెందలా, దానికన్నా ఎక్కువ నిధులు తేవటానికి ప్రయత్నం చేస్తున్నా. ఏదైతే హెడ్ క్వార్టర్ వస్తే ఇక్కడ ప్రజలు మంచి అవకాశాలు ఉంటాయని భావించామో, దానికన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేను వాడుకుంటూ ఉన్నా. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నమ్మకం అయితే ఉంది కదా సార్, అంటే ప్రజల్లో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత నమ్మకం ఉన్నప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నప్పుడు మొన్న ఎక్స్టెన్షన్ రోడ్స్ కావచ్చు ఇలాంటివి వాళ్ళకి అభ్యంతరం చెప్పడం అనేక కారణం ఏంటంటే అభ్యంతరం ఏంది, ప్రజలే చెప్తారు కదా, ఒక మంచి పని చేస్తూ ఉంటే దాన్ని దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటారు కదా. ఇప్పుడు ఇవాళ ఉంది కొంతమంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హౌసింగ్కి సంబంధించి ఇల్లు స్థలాలు భూములు కొని ప్రతి గ్రామంలోని పట్టణంలోని భూమి కొని స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాం, 15 సంవత్సరాలు అయింది. ఈరోజు వరకు కూడా మళ్ళీ ఎవరన్నా భూమి కొని స్థలం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ భూమి కొని ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రాజెక్టు 35 లక్షల మందికి ఇల్లు నిర్మించేటువంటి అవకాశం ఏర్పాటు చేసామే, దాంట్లో ఎక్కడన్నా జాప్యం ఉండొచ్చు, కొన్ని సివిల్ మ్యాటర్స్, కోర్టు లింకులు, లెవెలింగ్ పూడ్చకపోవటం, మట్టి దొరకకపోవటం, ఇలాంటి ఎక్కడన్నా కొంచెం లోటు ఉండొచ్చు. కానీ అసలు ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఉందే, ఇంతమందికి ఇళ్ల స్థలాలు భూమి కొని ప్రజలకు ఇచ్చేమే, దాన్ని ఎవరో చూడలేదా? దాన్ని ఆటంకాలు సృష్టించాలని కోర్టుల్లో వేసి
ఈ భూమి కుదరదు ఆ భూమి కుదరదు ఇది ఇచ్చేస్తున్నారు అది ఇచ్చేస్తున్నారు అసలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకు లేదే. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలని ఇల్లు కట్టించాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. 35 లక్షల మందికి ఇల్లు నిర్మించడం చిన్న విషయం కాదే, దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఎక్కడ ఒక దొరుకుతుందా అని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు మా ప్రతిపక్షాలు తప్పకుండా. టీడీపీ హయాంలో టిట్కో ఇళ్ళని మంజూరైనటువంటి ఇళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపేసింది అంటున్నారు, దానికి ఇప్పుడు ఇదే నియోజకవర్గం తీసుకోండి, టిట్కో హౌసెస్ శాంక్షన్ అయినాయి గతంలో కొన్ని నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గంలో ఎందుకు కట్టలేకపోయారు? అసలు టిట్కో ఇల్లే తేలేకపోయారా? తేలైపోయినందుకు ఏమనుకోవాలి మిమ్మల్ని? కానీ ఈ రోజున అలా కాదు, 4500 మందికి అర్బన్లో 150 ఎకరాలు భూమి కొన్నాం, ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చాం, పూడ్చితో మాల్చిమైంది, కొంత పూడ్చిన మట్టుకు వాళ్ళని కట్టుకోమంటున్నాం. కనవాత కూడా వెను వెంటనే టెండర్లు కూడా పిలుచున్నాం, పూడ్చి వెంటనే వారికి ఇల్లు కట్టేవాళ్ళన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఖచ్చితంగా పర్యాటక పరంగా నర్సాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? పశ్చిమ గోదావరిలో సీ కోస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గం. 18 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ 18 కిలోమీటర్లు గతంలో వేవ్ ఉండేది కాదు, బీచ్ రోడ్డు ఉండేది కాదు. కానీ అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఫస్ట్ టైం మెట్రేవుట్టు మూలపర్రు రోడ్డు వేసి ఇక్కడ ఇంత పర్యాటక కేంద్రం ఉందని ప్రజలకు తెలియజేశాం. 15 సంవత్సరాల క్రితం రోడ్డు ఏర్పడింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి బీచ్ ఫెస్టివల్ పెట్టి పర్యాటకులందరికీ కూడా నర్సాపురం తీర ప్రాంతంలో ఇంత సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతం ఉందా అని చూపించే విధంగా బీచ్ ఫెస్టివల్ చేశాం. ఫెస్టివల్ చేయటమే కాదు, టోటల్ బీచ్ రోడ్ అంతా కూడా డబల్ రోడ్డుగా సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేస్తూ ఉన్నాం, రిసార్ట్స్ తీసుకొస్తూ ఉన్నాం. ఆ బీచ్ రోడ్ని ఈ 18 కిలోమీటర్లు గతంలో 3.5 కిలోమీటర్లే రోడ్డు ఉంది, ఇప్పుడు టోటల్గా 18 కిలోమీటర్లు కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బీచ్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రాజెక్ట్ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సహకారం ఉండతో పవన్ కళ్యాణ్ నర్సాపురంలో నిలబడితే మీరు ఈక్వేషన్ ఉన్నప్పుడు మీరు వేరే నియోజకవర్గానికి మారుతారా, ఇదే నియోజకవర్గంలో ఉండబోతున్నారా? ఇందాక చెప్పాను కదమ్మా, అవతల వ్యక్తి ఎవరన్నది నేను ఎప్పుడు చూడం. పవన్ కళ్యాణ్ వచ్చినా గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు వస్తారు చిరంజీవి గారు వస్తారని కోరు, ఎవరు వచ్చినా ఇబ్బంది ఏమిలే. అవతల వ్యక్తి ఎవరన్నారు కాదు, ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి అవకాశం వల్ల ఎవరికి ఇస్తారు. ఫస్ట్ టైం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురం నియోజకవర్గానికి రాబోతున్నారు, ఆయనతో ఏ ఏ కార్యక్రమాలు మీరు శంకుస్థాపన చేయబోతున్నారు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు? అంటే నర్సాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారి పర్యటన రేపు 18వ తారీఖున జరగబోతోంది. ఎందుకంటే సహజంగా ముఖ్యమంత్రి గారి పర్యటన అంటే ఇంతవరకు ఎక్కడన్నా లాంచింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎక్కువ కరోనాతోటి ఎక్కువ టైం అంతా కూడా వృధా అయ్యింది, అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కరోనా మీద దృష్టి పెట్టడం జరిగింది. కానీ వెల్ఫేర్ స్కీమ్కి వచ్చేటప్పటికి ఎక్కడ ఇంతవరకు ఆగకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలోని ఆయన వెల్ఫేర్ స్కీమ్స్కి లాంచింగ్కి రావటం, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇష్యూల మీద అవగాహన చేయడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ 3 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, అలాగే భవిష్యత్తులో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ రోజున ఆయన అభివృద్ధి కార్యక్రమాల రూపేణ మా కాన్స్టిట్యున్సీ రావటం జరుగుతుంది. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ నిధులు ఇచ్చి దాని శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు, అంటే ఇక్కడ తీర ప్రాంతం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వినాయక ముందు ముఖ్యమంత్రులు మారారు, ఎన్నో హామీలు కానీ మిగిలిపోయాయి. నేను కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి చేత కొన్ని ఫౌండేషన్స్ కూడా వేయించాం, పూర్తి కాల ఆయన చనిపోవటం, మళ్ళీ ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా వచ్చి ఉన్నారు, నేను శాసనసభ్యునిగా ఉన్నా. అందువల్ల ఈ నియోజకవర్గంలో కాదు జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా, లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కూడా
ఒక కొలికి తీసుకొచ్చి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు దోహదపడతాయి. సుమారు 3,200 కోట్ల రూపాయలు నిధులు ఈ రోజున ఆయన చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. థాయిలాండ్ ఏళ్ల తరబడి ఇష్యూలు ఉన్నాయి. ఎప్పటి నుంచో నరసాపురం తీర ప్రాంతం వెస్ట్ గోదావరిలో ఫిషింగ్ హార్బర్ లేదు. మత్స్య పరిశ్రమ, రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్నాయి. మేము షిప్స్ ద్వారా బయటికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా, ఎగుమతులు చేసుకోవాలన్నా మెడ్రాసు, వైజాగ్ వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున మా జిల్లాలో, మా నియోజకవర్గంలో 430 కోట్ల రూపాయలతోటి ఫిషింగ్ హార్బర్ అండ్ కార్గో పోర్ట్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. విశ్వముద్ర అన్నటువంటి సంస్థకి టెండర్ దక్కింది. వారు పనులు మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి భూమి పూజకి తీసుకొస్తూ ఉన్నాం. అలాగే నరసాపురం పరిసర ప్రాంతాలు వెస్ట్ గోదావరి జిల్లాలో మాకు గోదావరి ఉన్న, ఈ పక్క సముద్రం ఉన్న, ఆ పక్క ఉప్పుటేరు ఉన్న, డ్రైన్స్ ఉన్న, కెనాల్స్ ఉన్న, తాగడానికి సంబంధించి పొల్యూటెడ్ వాటర్ తాగుతూ ఉన్నాం. దీన్ని ఎప్పుడో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు డైరెక్ట్ గోదావరి నుంచి వాటర్ తీసుకుని మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి ఆ మినరల్ వాటర్ని, స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ని ప్రజలకు అందించాలని ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయటం జరిగింది. కానీ ఆయన చనిపోవడంతో కార్యరూపం దాల్చలేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 1,400 కోట్ల రూపాయలతోటి మినరల్ అంటే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మంజూరు చేసుకున్నాం. ఆ ప్రాజెక్ట్ ద్వారా పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో కానీ ఇంటింటికి మినరల్ వాటర్ అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ తాగునీటి సమస్య ఒక ఎత్తు, తాగేటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి నీరు అందించాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి భూమి పూజకు తీసుకొస్తూ ఉన్నాం. అలాగే నరసాపురంలో భారతదేశంలోనే 4వ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆక్వా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తూ ఉన్నాం. 450 ఎకరాల్లో 330 కోట్ల రూపాయలతోటి మరి ఆ యూనివర్సిటీకి భూమి పూజ చేస్తూ ఉన్నాం. అలాగే ఇటు నరసాపురం సగినేటిపల్లి ఏళ్ల తరబడి బ్రిడ్జి పెండింగ్లో ఉంది. 490 కోట్ల రూపాయలతోటి ఆ బ్రిడ్జిని కూడా ప్రభుత్వం మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఉంది. అలాగే ఈస్ట్ గోదావరి, ఇక్కడ వెస్ట్ నుంచి కృష్ణా జిల్లా కనెక్టివిటీ అయినటువంటి పేరుపాలెం, గొల్లపాలెం రెగ్యులేటర్ కన్ బ్రిడ్జి 180 కోట్ల రూపాయలు అది మంజూరు చేయటం, టోటల్ ఎస్టిమేషన్ కాస్ట్ 4 రెగ్యులేటర్స్ కొల్లేరు రెగ్యులేటర్స్ 680 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇక్కడ భూమి పూజ చేయబోతున్నాం. అలాగే నరసాపురం నియోజకవర్గం, అలాగే పక్కన భీమవరం, పాలకొల్లు మాకు లో వోల్టేజ్ సమస్య ఎక్కువ ఉంది. కరెంటు ఇప్పటి వరకు ఉన్నటువంటి కెపాసిటీ కాకుండా అడిషనల్గా 220 కెవీ సబ్స్టేషన్ని ఇక్కడ మంజూరు చేయటం, 135 కోట్ల రూపాయల్లో 10 ఎకరాల్లో దానికి భూమి పూజ చేస్తాం. అలాగే నరసాపురంలో ఎప్పటి నుంచో మున్సిపాలిటీ 50 సంవత్సరాలు అయింది మున్సిపాలిటీ ఏర్పడి, మున్సిపాలిటీలో మంచినీళ్ళ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. టెంపరీగా ఖర్చు పెడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం వచ్చినటువంటి జనరల్ ఫండ్స్ నుంచో, గవర్నమెంట్ నిధుల నుంచో. కానీ ఈ రోజున శాశ్వత పరిష్కారం, ఒక మున్సిపాలిటీలోనే 65 కోట్ల రూపాయలతోటి ఉన్నటువంటి సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయటం, అడిషనల్ ఓవర్ ట్యాంక్స్ కట్టడం, పాత పైప్లైన్ తీసి కొత్త పైప్లైన్ రీప్లేస్ చేయటం, ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్లైన్స్, ఇలా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటర్ సిస్టమ్ని మళ్ళీ 30 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రాజెక్ట్కి భూమి పూజ చేస్తాం. అలాగే మున్సిపాలిటీలో మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్, పక్కన గోదావరి ఉంది, పక్కన డ్రైన్స్ ఉన్నాయి, కానీ మా మురికంతా కూడా పంటకాలంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. సరైనటువంటి డ్రైనేజ్ సిస్టము లేక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవటం, దాన్ని పరిష్కారం పంట కాలంలోకి కానీ ఎక్కడా కూడా డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా, మరి ప్రతి రోడ్లో కూడా దోమలు ఇతర మురుగు సమస్య లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మున్సిపాలిటీ ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలని 87 కోట్ల రూపాయలతో దానికి భూమి పూజ చేస్తాం. అలాగే మాకు గోదావరి వస్తే
భయాందోళన పడేటువంటి పరిస్థితి. కోతకు గురవుతోంది ఏటుగట్లు, బలహీనంగా ఉన్న ఏటుగట్లు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డెల్టా మోడరేషన్లో 600 కోట్ల రూపాయలతోటి ఆ పనులు చేపట్టున్నాం. ఆయన చనిపోవడంతో స్రూయిస్లు కానీ ఇన్కంప్లీటెడ్ ఒక కొన్ని గట్లు వీక్గా కనిపిస్తూ ఉన్నాయి వాటికి. అలాగే మున్సిపాలిటీలో కోతకు గురైనటువంటి ఏటుగట్టు పర్మనెంట్గా గ్రోయింగ్స్ తోటి కాంక్రీట్ వాల్ కట్టాలని, అది 35 కోట్ల రూపాయలతోటి అది భూమి పూజ చేస్తూ ఉన్నాం. అలాగే నిధులు ఇచ్చి పూర్తయి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. 15 కోట్ల రూపాయలతోటి ఇంతవరకు నరసాపురం నియోజకవర్గంలో 50 పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి దాన్ని పూర్తయి రేపు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. అలాగే నరసాపురం బస్ స్టాండ్, 50 సంవత్సరాలు అయింది బస్ స్టాండ్ కట్టి, 120 బస్సులు ఉన్నటువంటి బస్ స్టాండ్ ఈరోజు 50 బస్సులకు పడిపోయింది. కానీ దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి 5 కోట్ల రూపాయలతోటి అధునాతన సౌకర్యాలతోటి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నాం. అలాగే దాన్ని పెంచే విధంగా, బస్సులను కూడా పెంచే విధంగా రేపు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇలా నరసాపురం నియోజకవర్గంలో వివిధ ప్రాజెక్టులు 13 ప్రాజెక్ట్స్ నేను చెప్పినట్టు ప్రాజెక్ట్. అలాగే మా ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, దర్భరేవు కంపెనీ ల్యాండ్స్ కానీ, పెదలాంక సీనమ్మన పట్ల ఇప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్నటువంటి వారందరికీ ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి వారిని హక్కుదారులుగా గుర్తించి ఎవరైతే ఆ భూమిలో అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వారికి హక్కు కల్పించేటువంటి ఏర్పాటు, రేపు పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. 1780 ఎకరాల్లో 1400 మంది రైతులకి, అలాగే సీనామూల పట్టాలు వచ్చి 380 మందికి రైతులకి డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. ఇవన్నీ ఏళ్ల తరబడి నరసాపురం నియోజకవర్గం ఈ తీర ప్రాంతంలో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు, దీనికి ఒక పరిష్కారం దిశగా ఆయన సుమారు 3200 కోట్ల రూపాయలు నిధులు ఈ రోజున ఆయన చేతుల మీదుగా జరుగుతున్నాయి కనుక మేమందరం కూడా ఘనంగా ఆయనకి స్వాగతం పలకాలని, ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని ప్రయత్నం. సో ఇప్పుడు వశిష్ట వంతెన విషయానికి వస్తే అన్ని ప్రారంభోత్సవాల దగ్గర ఆగిపోయాయి, శంకుస్థాపనల వరకు ఆగిపోయాయి. నెక్స్ట్ ఏం చర్యలు అంటే దీంట్లో యాక్చువల్గా మేము పాంప్లెట్ కూడా వేయించున్నా. నా నియోజకవర్గంలో 3200 కోట్ల రూపాయలు ఏం జరుగుతాయి, ఏం చేయబోతున్నాం, ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టున్నాం, సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టున్నాం, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టున్నామని. వాస్తవం వశిష్ట బ్రిడ్జ్ కూడా 490 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ 60 కోట్లు రిలీజ్ చేసి 60 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్కి, 430 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్స్కి మంజూరు చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే టైంలో, టెండర్లు పిలిచే టైంలో కొంతమంది దీని మీద కోర్టుకు వెళ్ళటం, కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళటం, దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం, టెంపరీగా ఆపగలిగారేమో కానీ పర్మనెంట్గా ఈ బ్రిడ్జిని ఆపేటువంటి పరిస్థితులు తప్పకుండా వెంటనే పనులు మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. నరసాపురంలో మీ నియోజకవర్గం తక్కువగా ఉన్నా కూడా గెలుపొందడానికి మీ విజయ రహస్యం ఏంటి? ఇక్కడ ప్రజల యొక్క అభిమానము ఖచ్చితంగా, అందరూ కూడా కష్టపడే వాళ్ళని ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు. ఎన్నాళ్ళ నుంచో కాలం గడిచింది, ఏళ్ళ తరబడి ఎన్నిసార్లు వింటారు ప్రజలు, ఎన్నో ప్రభుత్వాలు చూశారు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, అలాగే ఈ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందో, ఇక్కడ ప్రజలు కూడా పనిచేసేవారిని కష్టపడేవారిని తప్పకుండా ఆదరిస్తారు. ఆ రకంగానే ఇక్కడ నేను 5 సార్లు శాసనసభ్యునిగా పోటీ చేసిన ప్రజలు 100% వారి కడుపులో పెట్టుకున్నారు. గోదావరి పొన్నపల్లి ఏటుగట్టు విషయానికి వస్తే, కోతకు గురవడం వల్ల ఆగస్ట్ నెలలో ఫ్లడ్డింగ్ వచ్చింది, ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సో నెక్స్ట్ ఫ్లడ్ రాకుండా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇదే చెప్పాను కదమ్మా, మన ఫ్లడ్స్ వచ్చినాయి ఎమర్జెన్సీ, 70 లక్షల రూపాయలతోటి ఇమీడియట్గా టెంపరీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాం, అడ్డుకట్ట వేసి ఉన్నాం కోతకు గురవకుండా, కానీ శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం ఇప్పుడు 35 కోట్ల రూపాయలతోటి పర్మనెంట్గా గ్రోయింగ్స్ తోటి వాల్ కడుతూ ఉన్నాం. అలాగే స్లూయిస్ ఉన్నాయి మాకు, నకల, కాజా, నవరసపురం, దర్భరేవు,
వెస్ట్కి ఈస్ట్కి ఒక్కలేరు. ఇవన్నీ కూడా సులువీసులు కూడా నిర్మాణం టోటల్గా ఇవన్నీ కూడా 35 కోట్ల దుబ్బులు శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయబోతాం. ఆల్రెడీ అంటే ఫ్లడ్స్ వచ్చి మొన్న 2 మంత్స్ అయిందమ్మా, 1.5 మంత్ అయింది. ఈ 1.5 మంత్లోనే ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసి ఉన్నాం 60-70 లక్షలు. ఇప్పుడు పర్మనెంట్గా దీనికి మంజూరు ఇవ్వటం, రేపు ఆయన చేతుల మీద శంకుస్థాపన చేయటం, టెండర్ పిలిచి వెను వెంటనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటాం.